ఏపీలో శాంతి భద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. మంత్రులను మార్చడం కాదు, ముఖ్యమంత్రినే మార్చేస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుందంటూ ఎద్దేవా చేశారు. రాజకీయ విమర్శలపై క్షణాల్లో స్పందించే మంత్రులు రాష్ట్రంలో జరిగే అగాయిత్యాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మూడేళ్లలో ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 35 నెలల పాలనలో శాంతి భద్రత సంబంధించిన విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు మార్చుకుంటుంది, హోం మంత్రులు మార్చుకుంటుంది, రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యలకు సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రిని గారిని మారిస్తే తప్ప ఇది పరిష్కారం అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు సంబంధించిన విషయంలో ఇది మా బాధ్యత కాదని ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రభుత్వం భావిస్తుంది. రోజుకు ఒక సంఘటన జరుగుతుంది, రోజుకు ఒక సంఘటన నుంచి 10 గంటలకు ఒక సంఘటనగా మారిపోయింది. అనంతపురం జిల్లా నూతనంగా ఏర్పడినటువంటి సత్యసాయి జిల్లాలో సంఘటన జరిగిన తర్వాత ఇంకా ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టకనే మరొక సంఘటన జరగడం అనేటువంటిది శాంతి భద్రతల యొక్క పరిస్థితిని సూచిస్తుంది. నిన్న నెల్లూరులో ఒక యువతి మీద కాల్పులు జరిపినటువంటి తీరు కానీ, ఆ కాల్పులో ఉపయోగించినటువంటి తుపాకులు కానీ, ఆ తుపాకీ యుఎస్ఏ మెడుతో ఉన్నటువంటి తుపాకీతోటి కాల్చారని ఈరోజు పత్రికలు వస్తున్నాయి. నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీ బాధ్యత కాదా, మీకు బాధ్యత లేదా, శాంతి భద్రతల విషయంలో మీరు బాధ్యతలు పారిపోయారా? మరి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంఘటనలు జరుగుతున్నా మాట్లాడలేదంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని నడిపేటువంటి నైతిక హక్కు అర్హత కోల్పోయారు.